ఇప్పుడు గాంధీ మహాత్ముడు వచ్చినా కూడా రాజకీయాలకి నోటు లేందే మనం ఏమీ లేకపోతే గెలిచే పరిస్థితి ఉండదు అని ప్రజల మద్దతు ఉండి ఉంటే మీకు స్వయాన మీ శిష్యుల చేతుల్లోనే ఎలా ఓడిపోతారు మీరు వెళ్ళాం కూడా చూడంగా చూడంగా పాతబడిపోతారు అట్లా పాతబడిపోయినా 2024 ఎన్నికల్లో టీడీపీ మీకు బీఫామ్ ఇస్తుంది అనుకుంటున్నారా మాకు ఇస్తారని ఆశిస్తున్నాం ఎందుకు ఇవ్వాలి మీకు అంటే వాళ్ళిద్దరిని కాదని ఇంతకాలం గమ్మ నుండి ఏదో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు నేను ఏదో కష్టపడ్డాను ఇంతకాలం దూరంగా ఉండి ఎన్నికలు వస్తున్న సమయాన తగుదనమ్మ అంటే ఇప్పుడు వచ్చి మళ్ళీ నాకు టికెట్ కావాలి నేను టీడీపీలో ఉన్నానంటే మరి నీతి నిజాయితీ ఉన్నా మీకు డబ్బులతో ఏం పని రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడిచి అట్లే కంటిన్యూ అయి ఉండింటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా ఇప్పటికీ మీరు ఎమ్మెల్యేగా కొనసాగుతుంటారు కదా రాజకీయాలలో లైక్స్ డిస్లైక్స్ ఉంటాయి అసలు మీకు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ అయినా ఇస్తారా పాలిటీషియన్స్ ఎవరికి ఇంకా రిటైర్డ్ అయ్యి హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు 8-10 వచ్చేసినాయి ఇంకా ఇప్పటికీ కూడా రాజకీయాలంటే ఇంకా ఉత్సుకత మక్కువ ఎందుకు అసలు మీకు పాలిటిక్స్లో నో రిటైర్మెంట్